నమస్కారం జేపీ న్యూస్ కు స్వాగతం. తిరుపతి పార్లమెంటు తెలుగు మహిళా అధ్యక్షురాలు చక్రల ఉష ఆధ్వర్యంలో భవిష్యత్తుకి గ్యారంటీ కార్యక్రమంలో భాగంగా మహాశక్తి కార్యక్రమం శ్రీకాళహాస్త్రి 12వ వార్డులో వైభవంగా జరిగింది. రాఖీ పౌర్ణమి సందర్భంగా ముందస్తుగా వినాయకుడికి ప్రత్యేక పూజలు నిర్వహించి మహిళలందరూ కూడా రాఖీలని నారా లోకేష్ కి అందివ్వాలని, యువగలం పూర్తి విజయం కావాలని, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవ్వాలని పూజలు నిర్వహించి ఇంటింటికి ప్రచారం చేసి రచ్చబండ కార్యక్రమం నిర్వహించారు. మహాశక్తి పథకం పేరుతో మహిళలకు వరాలజలు కురిపించిన చంద్రన్న థ్యాంక్ యూ అంటూ నినాదాలు చేశారు. ఈ సందర్బంగా పట్టణ అధ్యక్షుడు విజయ్ కుమార్, క్లస్టర్ ఇన్ఛార్జ్ మిన్నల్ రవి, తిరుపతి పార్లమెంట్ తెలుగు మహిళా అధ్యక్షురాలు చక్రాల ఉష మాట్లాడుతూ మహిళల కోసం మహాశక్తి పేరుతో 18 సంవత్సరాలు నిండిన ప్రతి మహిళకు ఆడబిడ్డ నిధి కింద నెలకు 1500 రూపాయలు నేరుగా వారి ఖాతాల్లో జమ అవుతున్నాయన్నారు. తల్లికి వందనం పథకం కింద మీ ఇంట్లో ఎంతమంది పిల్లలు చదువుతుంటే వారందరికీ ఒక్కొక్కరికి ఏడాదికి 15,000 రూపాయలు అందిస్తారన్నారు. దీపం పథకం కింద ప్రతి కుటుంబానికి ఏడాదికి 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తారని తెలిపారు. ఉచిత బస్సు ప్రయాణం పథకం ద్వారా మహిళలందరికీ టికెట్టు లేని సౌకర్యం కల్పిస్తారని ఆరుద్ర భూలక్ష్మి చెప్పారు. బీసీలను ఆదుకొని అండగా నిలిచి అభ్యున్నతి వైపు అడుగులు వేయించే చంద్రన్నను అందరం కలిసి గెలిపించుకోవాలని, మహిళలు భద్రత కావాలంటే తెలుగుదేశం ప్రభుత్వం రావాలని, జగన్ పోవాలి, సైకిల్ రావాలి అని నినాదాలు చేశారు. మహిళాశక్తి, మహిళలకు భరోసా పథకాలు చాలా బాగున్నాయి. అందులో భాగంగా మహిళలకి బస్సులు జిల్లా మొత్తం బస్సులు ఫ్రీ ఇవ్వడం జరుగుతుంది. సంవత్సరానికి 3 సిలిండర్లు ఫ్రీ ఇస్తున్నారు. అదేవిధంగా పిల్లలు చదువుకునే వాళ్ళకి 15,000 రూపాయలు ఇస్తున్నారు. అదేవిధంగా గారు ప్రవేశపెట్టిన మహాశక్తి కార్యక్రమం ద్వారా కాళహస్తి నియోజకవర్గం మొత్తం ప్రతి మండలం 45 పంచాయతీలు పూర్తిగా కంప్లీట్ చేస్తాం. ఇంకొక పంచాయతీ ఉంది, ఈరోజు కంప్లీట్ చేస్తున్నాం. రేణుగుంటకెళ్ళి ప్రతి ఇంటికి డోర్ టు డోర్ తిరిగి ప్రతి ఒక్కరి దగ్గర ఆ స్పందన తీసుకొని బాగుంది, చంద్రబాబు నాయుడికి ఈసారి సక్సెస్ఫుల్ అవుతుందని ప్రతి ఒక్కరు చెప్పడం, చంద్రబాబు నాయుడు గారు పెట్టిన సంవత్సరానికి 3 సిలిండర్లు, జిల్లా మొత్తం బస్ ఫ్రీ, ప్రతి మహిళకి 1500, ప్రతి బిడ్డకి 15,000, మంచినీటి కుళాయి కనెక్షన్, ప్రతి నిరుద్యోగికి నిరుద్యోగ భృతి కింద 3,000, 20 లక్షల ఉద్యోగాలంటూ ప్రతి ఇంటికి డోర్ టు డోర్ ప్రతి పంచాయతీలో మేము తిరిగి చెప్పడం బాగా మాకు సక్సెస్ఫుల్ అయిందని చెప్తున్నాము. రైతన్నకి పల్లెల్లో అయితే రైతులకి 20,000కి ఇవ్వడం, ఇలా ప్రతి ఇంటికి డోర్ టు డోర్ చెప్పడం జరిగింది, బాగా సక్సెస్ఫుల్ అయింది. సురేష్ గారు మొట్టమొదటగా అంత్యలు కూడా ప్రకటించి అదేవిధంగా తెలుగుదేశం పార్టీ గెలుపుకి ముఖ్యంగా మహిళలు కూడా కారకం కావాలి అనే బాధ్యతని మహాశక్తి పేరుతో మహిళల మీద ఇవ్వడం, అదేవిధంగా మహిళలంతా కూడా ప్రజల్లోకి తీసుకెళ్ళి ప్రజలకి సవనీయంగా జరిగిన వివరాలన్నీ కూడా అందించాలని, అదేవిధంగా వైసీపీ చేస్తున్న ఆగడాలంతా కూడా భయపడకుండా తెలియజేయండి అని మాకు సముద్ర స్నానం ఇచ్చి మమ్మల్ని అంతా కూడా తెలుగు మహిళలు అయిన అందరినీ కూడా ప్రజల్లోకి తీసుకెళ్లారు కాబట్టి వారికి కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలుసుకుంటూ, ఈరోజు ఓడిపోయినప్పటికీ కూడా అద్భుతమైన పథకాలు 6 సూపర్ 6 పేరుతో తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడు గారు మినీ మేనిఫెస్టో ద్వారా విడుదల చేయడం జరిగింది. ముఖ్యంగా ఆ రోజు పాపం జగనన్న ముద్దులు పెడుతూ ముద్దుల యాత్రలో చెప్పారు, అమ్మ ఒడి ఇస్తాను, ఆడబిడ్డలకందరికీ కూడా నేను అన్నదమ్ముండి అన్నాడు. కానీ ఒక బిడ్డకి ఇచ్చి మరో 2వ బిడ్డకి కట్ చేసిన పరిస్థితి. కానీ ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అలా కాకుండా ఎంతమంది ఆడబిడ్డలు ఉంటే అంతమందికి కూడా ఆ తల్లికి వందనం అంటూ ఒక్కొక్కరికి 15,000 చొప్పున నేరుగా వాళ్ళ బ్యాంక్ అకౌంట్లో వాళ్ళకి వేయడం, అదేవిధంగా తల్లికి ఆడబిడ్డ నిధి అంటూ 18 సంవత్సరాలు నిండిన యువతి నుండి 59 సంవత్సరాల లోపు మహిళలందరికీ కూడా నెలకి 1500 చొప్పున వాళ్ళకి ఇవ్వడం, అదేవిధంగా జిల్లా వ్యాప్తంగా కూడా ఆర్టీసీ బస్ ఛార్జీలు ఫ్రీగా తిరిగే అవకాశం కల్పించడం, అదేవిధంగా ఈరోజు తీసుకున్నట్లయితే గ్యాస్ 1250 రూపాయలు పలుకుతుంది, మరి అందరూ కూడా పొయ్యి మంటల్లో
వంటలు చేసుకునే పరిస్థితికి ఈ రోజు రాష్ట్రవ్యాప్తంగా కూడా జరుగుతాంది. మేము చాలా గ్రామాలు తిరుగుతున్నాం. పాపం అందరూ కూడా పొయ్యి మంటల్లోనే వంటలు చేసుకుంటూ బాధలు పడుతున్నారు. మరి మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు దీపం పథకం పెట్టి సంవత్సరానికి 3 సిలిండర్లు ఉచితంగా ఇవ్వడం, అదేవిధంగా ఇంటింటికి నీటి కుళాయి ఉచితంగా ఇవ్వడం, అదేవిధంగా పూర్టు రిచ్ అంటూ ప్రతి పేదవారిని కూడా ధనవంతులు చేసే దిశగా ప్రణాళిక సిద్ధం చేయడం, అదేవిధంగా యువతకు అందరికీ కూడా యువగళం పేరుతో 20 లక్షల ఉద్యోగాలు ఇవ్వడానికి సంసిద్ధంగా ఉండడం, ఈ విధంగా రైతులకు కూడా సంవత్సరానికి 20,000 ఇవ్వడం, ఈ విధంగా పథకాలంతా కూడా ఇచ్చి అందరి యొక్క మనసుల్లో మన్నలను కూడా పొందారు మన నారా చంద్రబాబు నాయుడు గారు. అదేవిధంగా కూడా ఈ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మహిళలందరినీ కూడా చైతన్యపరుస్తూ మేమంతా కూడా ఎక్కడికక్కడ ప్రజలు తీసుకెళ్తున్నాం. మహిళలంతా కూడా బ్రహ్మరథం పడుతున్నారు. మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మొన్న జరిగిన రాజమండ్రిలో జరిగిన మహానాడు నందు ఈ వైఎస్ఆర్సిపి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి గృహిణి కూడా చాలా ఇబ్బందులకు గురవుతున్నదని ఆయన ఆలోచించి మహా భవిష్యత్తుకు గ్యారంటీ అనే కార్యక్రమం ద్వారా మినీ మేనిఫెస్టోని మహిళల కోసం ప్రత్యేకంగా కొన్ని సంక్షేమ పథకాలను విడుదల చేయడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఈ మహిళలకి కానీ ప్రతి ఒక్క కుటుంబాన్ని కూడా రోడ్డును పడేసిన పరిస్థితి వచ్చిందని ఆలోచించి ప్రతి మహిళ కూడా ఆర్థికంగా డెవలప్ అవ్వాలని, ప్రతి కుటుంబం కూడా సంతోషంగా ఉండాలని ఈ రాష్ట్రంలో ఆయన ఆలోచించి కొన్ని ముఖ్యమైనటువి మహిళలకు ఉపయోగపడే ముఖ్యమైనటువి ఆయన మినీ మేనిఫెస్టో ద్వారా తీసుకురావడం జరిగింది. అందులో భాగంగా సహజంగా ఒక మహిళకి 60 సంవత్సరాలు దాటిన తర్వాత పెన్షన్ వచ్చేది. మహిళలు 60 సంవత్సరాల తర్వాత పెన్షన్ వచ్చేది కాకుండా మిగతా 18 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాల వరకు మహిళలు చాలా ఇబ్బందులు పడుతున్నారని గుర్తించి వాళ్ళకి కూడా ప్రతి నెల కూడా 1500 రూపాయలు, ఎంతమంది మహిళలు ఉంటే వాళ్ళకి 1500 రూపాయలు ఇవ్వాలనేది కూడా నిర్ణయించడం జరిగింది తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత.